నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎస్ నైన్ టీవీ ఈరోజు మనం కందుకూరు మండలంలోని గూడూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గీత అనంతరెడ్డి గారు సో సబిత ఇంద్రారెడ్డి గారు బలపరిచినటువంటి గీత అనంతరెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా సో పోటీ చేస్తున్నారు ఆ సందర్భంగా ఆమెతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నమస్కారం మేడం నమస్కారం అండి సో మీ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు నేను గూడూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన సబితా ఇంద్రారెడ్డి గారి అండాదండలతో ఆమె ప్రోత్సాహంతో నేను బయటికి రావడం జరిగింది అయితే నేను ప్రజల మధ్యలో ఉంటూ వారి సేవలకు వారి సేవలను వారికి సేవలు అందించడానికి నాకు వారికి తగిన పనులు చేయాలని నా మనసులో అనిపించి గ్రామ పెద్దలు మీరైతే బాగుంటుంది ప్రజల కోరికలను నెరవేర్చడానికి మీరైతేనే బాగుంటుంది అని నన్ను ఎన్నుకున్నారు అందుకోసమే నేను బయటికి రావడం జరిగింది మొదటిసారిగా సో మీకు రాజకీయాల్లో ఉండి మీకు రాజకీయ అంటే అనుభవం మీకు ఉండాలి ఆ రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశం అయితే మీకు లేదు అలాంటిది ఇప్పుడే నేను ఫస్ట్ వచ్చిన కాబట్టి రాజకీయ అనుభవం లేకపోయినా నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను ఇప్పటివరకు కూడా నేను వివోఏగా పనిచేసి ఉన్నాను ఇప్పుడు దానికి రిజైన్ చేసి ఎందుకు అంటే నువ్వైతే నేను మాకు బాగా పనిచేస్తావు ఇప్పుడు మా అవసరాలు తెలుసుకున్నావు మా రూపాయి మాకైనా పది మందితో ఒప్పించి మాకు అడ్జస్ట్మెంట్ చేస్తావు అని అందరూ నన్ను ఒప్పందం చేసుకున్నారు మేము నీకు ఓటేసి గెలిపిస్తామని కూడా హామీ ఇచ్చారు అందుకోసమే బయటికి రావడం జరిగింది సో ప్రజల ఎంకరేజ్మెంట్ మీకు చాలా బాగుంది అని అంటున్నారు సో ముందు ఏమైనా అంటే సోషల్ సర్వీస్ లాగా ప్రజల కోసం ఏమైనా చేసేవారా అవును నేను మన డాక్రా గ్రూపులు రాసేదాన్ని వెళ్ళి నాకు ఎంతో కొంత జీతం కూడా వచ్చేది దానికి వాళ్ళ ఇష్టానుసారంగా నేను బయటికి వెళ్ళడం జరిగింది ఏమైనా నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నా ఉద్దేశపూర్వకంగా ప్రజల కోరిక మేరకు సబితా ఇంద్రారెడ్డి గారు ప్రస్తుతం మనకు అధికార ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఆమె అండదండలు మనకు ఎల్లవేళలా ఉంటాయని చెప్పేసి నేను బయటికి రావడం జరిగిందండి సో మీ సబితా ఇంద్రారెడ్డి గారు ఎంకరేజ్మెంట్ అంటే మీ వెనక ఆమె ఉంది కాబట్టి సో ఆమె సపోర్ట్తో మీరు రాజకీయాల్లోకి వచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి అని మీరు అనుకుంటున్నారా అవును అవును ఆమె ఇప్పటి మన గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించింది ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇక్కడ ఉన్నవి తర్వాత వచ్చిన వాళ్ళ పనులు మనం చూపించడానికే లేవు అంటే మనం వీరు అని చెప్పడానికి అది కాదు కాకపోతే ఆమె చెప్పిన ఆమె చేసిన పనులే ఉన్నవి నేను స్టార్టింగ్లో ఆమె ప్ర ఎమ్మెల్యేగా ప్రచారానికి వచ్చినప్పుడు కూడా నేను ఒక డాక్రా గ్రూపు రాసే విఓఏగా ఉన్నప్పుడు కూడా నాకు డాక్రా భవనం లేదు నాకు చెట్టు కింద కూర్చొని నేను రాస్తున్నాను సంఘాలు నాకు భవనం కావాలి మేడం అని నేను ఫస్ట్ ఆమె కోరికను కోరినాను అప్పుడు ఆమె నాకు ఎం ఎంబడ స్పందించి మాకు డాక్రా భవనాన్ని కట్టించింది అంటే నేను ఏది చేయనప్పుడు ఆమెకు తొలిసారిగా తెలిసినప్పుడే నాకు అంత పని ఇచ్చింది అంటే నేను ఇప్పుడు తెలిసి ఆమె అంటే తిరుగుతున్నప్పుడు నా గ్రామ ప్రజలకు అన్ని విధాల సేవలు అందించడానికి నాకు ఆమె అండదెండగా ఉంటుందని ఉద్దేశంతో నేను బయటికి వెళ్ళానండి ప్రజల కోరిక మేరకు సో ప్రస్తుతం మీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు సో ఇంత అంటే అంతకుముందు కొ కొత్తగా ఆమె అంతకుముందు అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది సో బిఫ్ మాజీ ఎమ్మెల్యే మీ తీగల కృష్ణారెడ్డి గారు సో ఆయన ప పరిపాలన ఎలా ఉంది ఆయన ప్రభుత్వ అంటే ఆయన పదవిలో ఉన్నంత అప్పుడు ఉన్నప్పుడు ఆయన పదవీ కాలంలో డెవలప్మెంట్ ఎలా ఉంది ఆ డెవలప్మెంట్ గురించి కానీ ఆయన పరిపాలన గురించి కానీ మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు ఆయన పరిపాలనలో ఇది చేసిండు అని చెప్పడానికి ఓ పది లక్షల పని చేసిండు అని చెప్పడానికి నాకు లేదు అంటే నాకు ఏమైనా తెలిసి ఉంటే కనుక చెప్పేదాన్ని నాకు ఆయన చేసిన పని ఏది నాకు కనిపించలేదు నాకు మా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు విలేజ్ కార్యకర్తలు మండల కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు అవన్నీ నేను తెలుసుకొని ముందు ఏమి జరగనివైనా ఇప్పుడు మేడం గారితో జరుగుతాయని నేను బయటికి రావడం జరిగిందండి సో మీ మీ సబిత ఇంద్రారెడ్డి మీ వెనక ఉండి సో మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి గ్రామాభివృద్ధికి మీరు ఒక అడుగు ముందు వేసి సో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో ఈ గ్రామ అభివృద్ధి కోసం అంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి మేడం మాకు రోడ్లు బాగా లేవు ఇండ్లు కూడా చాలామందికి లేవు పె పెన్షన్స్ చాలామందికి భర్త చనిపోయి సంవత్సరాలు గడిచినా కూడా వయసు అయిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఇప్పుడు ఉన్న ఇంతముందు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ సర్పంచులు కానీ ఏది చేసి లేరు నేను ఇంతముందు కూడా పెన్షన్ ఇచ్చానండి ఆ పెన్షన్ ఇచ్చిన టైంలో కూడా నేను ఎంతో మందికి పెన్షన్ చేశాను అప్పుడు మనకు రేషన్ కార్డు ఉంది ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది దానికి దీనికి వయసు తేడా అయ్యి వాళ్ళ పెన్షన్లు కూడా కట్ చేశారు కాబట్టి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు నువ్వు ఇచ్చినప్పుడే వచ్చిందమ్మా మాకు పెన్షను అది అని ఇంకొక విషయం ఏంటంటే ఇండ్లు కూడా లేని వాళ్ళు చాలా బీద వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఒక గూడు కావాలి మనకి ఇప్పుడు ప్ర మనకు అధికార ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఏ ఏ పార్టీ గెలిచినా ఏమీ చేయలేదు అధికార పార్టీ మనకు ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఏ నిధులు రా వచ్చినా ఆమె మీదంగానే రావాలి ఆమె మీదంగా వస్తాయి మనకు పనులు జరుగుతాయి నేను జనాలతోటి మాట పడేటంత అవకాశం నాకు మేడం ఇయ్యదు అన్ని వేళలో నాకు సహకరిస్తుంది అని చెప్పేసి నేను ప్రజల కోరిక మేరకు మా కార్యకర్తల కోరిక మేరకు బయటికి వెళ్ళాను సో ఒక సామాన్య మహిళగా మీ సమస్యను అది ఇప్పుడున్న ప్రస్తుత అధి అధికారంలో ఉన్న అధికారులకు చెప్తే వినడం లేదా అందుకే మీరు అధికారంలోకి వచ్చి ఒక అధికారపూర్వకంగా మీ గ్రామాభివృద్ధికి కానీ ప్రజలకు అందుబాటులో కానీ ఉండాలి అనుకుంటున్నారా అవును అయితే మనము ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాము నేను అంటే నేను ఇప్పుడు మనం పోయి వాళ్ళకు ఓటేయండమ్మా నాకు ఓటేయిన్రమ్మా ఇప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఏమంటారు కల్లీ బొల్లి మాటలు చెప్పడం కాదండి నేను మాట ఇచ్చినట్టుగానే తర్వాత వాళ్ళతోని తిట్టి పిచ్చుకునే ఉద్దేశం లేకుండా ఏ కల్లిబొళ్ళి మాటలకు నేను ఇది కాకుండా మనం ఇప్పుడు వాళ్ళ చేతులు ఎట్లా పట్టుకుంటున్నామో వాళ్ళు వచ్చి మనకు మన చేతులు పట్టుకొని మాకు మంచి పని చేసినవు అనే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మనకు వచ్చి మనని సంతోష పరిచేటట్టుగా నేను చేయాలని అనుకుంటున్నానండి సో మీ గ్రామానికి వైద్య పరంగా ఎంతవరకు సదుపాయాలు ఉన్నాయి మేడం ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఆ వైద్య సదుపాయాలు ఎంతవరకు ప్రజలకు అందించాలి అనుకుంటున్నారు వైద్య సదుపాయాలు అంటే మనకు ఇక్కడ ఏ ఏ ఎలాంటి సదుపాయం లేదండి మేము ఏది వెళ్ళినా కందుకూరు రూడో కానీ ఎమర్జెన్సీగా అయినా హైదరాబాద్ కానీ వెళ్ళాలి అలాంటి మనకు వైద్య సదుపాయం కూడా కోరుతున్నారు వైద్య సదుపాయాలు కావాలని కూడా ప్రజలు కోరుతున్నారు అలాగనే నేను గెలిస్తే కనుక అధికార పార్టీ మనకు కాంగ్రెస్ ఉంది మేడం గారు ఉన్నారు కాబట్టి ఆమె తప్పనిసరి మనకు అన్ని పనులు చేసి పెడుతుంది అడిగిన దానికి కాదు అనే ఉద్దేశం లేదు ఆమె లోపట ఆమెను అడిగి వైద్య సదుపాయం కూడా కల్పిస్తామండి మేము ఊళ్ళో అందుకనే కల్పిస్తాము ఓకే ఎంతవరకు మీ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి గారు సపోర్ట్ ఉంది ఆమె అండదండ ఉంది సో ఆమె సపోర్ట్తోనే మేము ముందుకు సాగుతామని ఉంది అనే మీరు చెప్తున్నారు సో మీ సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదా సొంత నిర్ణయం అంటే ఏదైనా మనం బయటికి వెళ్తున్నామని అంటే సొంత నిర్ణయం అంటే మన ప్రభుత్వం నుండి వచ్చే నిధులు వాళ్ళకు ఉపయోగిస్తే చాలండి సొంత నిధులు కాదు మనం వచ్చిన దానికంటే ఏమంటారు కదా పందికొక్కు పొక్క పెట్టినట్టు కాకుండా ఆమె ఇచ్చిన నిధులను సకాలంలో వాళ్ళకు ఉపయోగిస్తే అది మనకు మంచిది వాళ్ళకు మంచిది పది మందిలో గౌరవం కూడా ఉంటుంది తర్వాత నేను అందులోకి వచ్చిననా గెలిచిననా ఈ పది రూపాయలు సంపాదించుకున్ననా అని కాదు ప్రజలలో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎట్లా ఓటు అడుగుతున్నామో వాళ్ళను కూడా మనం సంతోషపరిచేటట్టు ఉండాలి నేను విలేజ్కు అంటూ నేను ఒక మంచి అభివృద్ధిని తేవాలి అని మా కార్యకర్తలను కలిసి ఆలోచన చేసుకొని నేను బయటికి రావడం జరిగింది సో మీ గ్రామ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ ఎంతవరకు విద్యా సదుపాయాలు ఉన్నాయి మేడం తర్వాత లేదా మాకు ఇప్పటి వరకు పాతది ఉండేనండి నా పెళ్ళి కాకముందు నుంచి కూడంగా అది అన్ని సౌకర్యాలు సరిగ్గా లేకుండే ఇప్పుడు కూడా ఇప్పుడు మాకు కొత్త బిల్డింగ్ ఇచ్చింది మేడం గారు నలభై లక్షల నిధులతో మాకు బిల్డింగ్ వాటర్ ఫిల్టర్ అవన్నీ రావడం జరిగింది ఇప్పుడు ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నవి కాకపోతే వైద్య సదుపాయాలు అన్నీ మంచిగానే ఉన్నాయండి సో అంటే మీ గ్రామంలో పిల్లలు ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారా షేర్ ఇద్దరు అటు సగము ఉన్నారు ఇటు సగం ఉన్నారు వాళ్ళ పరిస్థితిని బట్టి సో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఫెసిలిటీ ప్రభుత్వం కల్పించింది సో మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత సో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే అలా చదివేలాగా మీరు మార్పు తీసుకొని వస్తారని మీరు చెప్పగలరా చెప్పగలను ఖచ్చితంగా చెప్పగలనండి నేను మరి అలాంటి విద్యార్థులు ఏమైనా కొత్తగా జైన్ కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక మనం ఫస్ట్ అంగన్వాడీ నుంచి తీసుకుంటాము అంగన్వాడి నుంచి మనం ఈ ప్రైమరీ స్కూల్కు తీసుకెళ్దాము మనకి ఇక్కడ ఊడంగా ఇంగ్లీష్ మీడియం సక్రమంగా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళకు రూపాయి కూడా ఖర్చు కాకుండా ఈ ఇవాళ రేపు ఏం ఏమి జరుగుతుంది అంటే మనకు రూపాయి లేకపోయినా మనం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి కష్టపడి ప్రైవేట్ స్కూళ్ళలో అయితేనే ఇంగ్లీష్ నేర్చుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో ఏం చెప్తారు దాన్ని ఎవరు పట్టించుకుంటారు అని అనుకుంటున్న రోజులు ఇవి అలా జరగకుండా అన్నీ సక్రమంగా నడుస్తున్నావి నేను ఉంటాను మీ కండదండగా నేను అడుగుతాను మీ పిల్లల కొరకు ఎంత వరకు విద్యను అందిస్తున్నారు ఉపాధ్యాయులు అనేది చెప్పి నేను గవర్నమెంట్ స్కూళ్ళలో జై జాయిన్ చేసేటట్టు చూస్తానండి సో మీ గ్రామానికి ప్రతి ఇంటికి కూడా మంచినీటి సదుపాయం ఉందా అండి మంచినీటి సదుపాయం అంటే ఈ మధ్య కాలంలో నల్లాలు వేశారు కానీ ఇంకా అవి ఇంకా రావడం లేదు దానికి ప్రత్యేకించి ట్యాంక్ కట్టిలే ట్యాంక్ కట్టి అసలు రావట్లేదు కాకపోతే ఆ వాటర్ వచ్చిన కూడా పాత ట్యాంక్ ఉంది ఆ నీళ్ళు విలేజ్లో ఉండే బోరు నీళ్ళు ఆ నీళ్ళు కలిపి వస్తున్నవి సపరేట్గా రావడం లేదు ఇంకా సపరేట్గా అంటూ రావడం లేదు సో ముందు అంటే ఇప్పుడు ఒక అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టింది కదా మిషన్ భగీరథ అని సో ఆ పథకాన్ని మీ గ్రామ ప్రజలు సద్వినియోగపరచుకోవడం లేదన్నమాట లేదు అంటే వాటరు మనం మిషన్ భగీరథ నుంచి వచ్చే సపరేట్ వాటర్ వస్తలేదు మన విలేజ్ బోర్ బావులు ఉంటాయి కదా అవి ట్యాంక్ ఎక్కించినప్పుడు ఆ వాటరు ఇవి ఈ వాటర్ తీసుకొచ్చి అన్నీ మిక్స్ అయ్యి మనకు నల్లాలు వస్తున్నవి అంటే వచ్చిన దగ్గర వస్తాయి దాని దగ్గర రావు అది అన్నీ సక్రమంగా అయితే రావు వచ్చినప్పుడేమో ఎన్నో పైపు పగిలిపోతే కానీ మనకు అప్పుడు వాటర్ వస్తుంటాయి అన్నట్టు అంటే అక్కడ బంద్ చేసి ఇక్కడ వదులుతుంటారు అట్లా కానీ మనకు రోజు మంచిగా వచ్చి నీళ్ళ ఇబ్బంది లేకుండా లేదు ఇంకా సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అయితే ఏదైతే పథకాలను ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా ప్రజలకు అందిస్తారా తప్పనిసరి అందిస్తానండి మనకు మనకు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆమె సహాయంతో అన్ని పథకాలు ప్రజలకు అందేలా చూస్తాము మేము మన కార్యకర్తలు ఉన్నారు నా వెనుక నేను ప్రజల మధ్యకి వెళ్ళి ఏ అవసరం ఉంది మీది మనం ఈ వాటర్ ఇది లేదు మనకు అది లేదని ఎన్నో ఉంటాయి కదా మనం ఇది చెప్పడానికి అని లేదు చాలా రకాలుగా ఉంటాయి కదా ఎవరికి ఇది నాకు ఇది కావాలి అంటే కూడా నేను ఆ మహిళను ఇంకేసుకుపోయి చేసే బాధ్యత నాది ఉంటుంది అప్పుడు నాకు అధికారం వస్తే కనుక సో చివరగా మీ గూడూరు గ్రామ ప్రజలకు మీరు కాబోయే సర్పంచ్ అభ్యర్థిగా ఎలాంటి హామీ ఇవ్వాలనుకుంటున్నారు అంటే నా మాకు ఇక్కడ గుడి లేదండి గుడి కావాలని కోరుతున్నారు ప్రజలు అది నేను గెలిస్తే కనుక చెప్తున్నాను మనము అధికారంగా ఉన్నాము మేడం గారు మనకు అండదండలతో ఉంటుంది నేను గెలిస్తే కనుక మనకు అన్ని నిధులు అందిస్తుంది లేకపోతే మీరు నన్ను అట్లా గెలిపిస్తే మనం మేడం గారితో మాట్లాడి మీకు అలాంటి గుడి కానీ బడి కానీ రోడ్లు కానీ అన్నీ చేసుకుందాము మన రోడ్లు అన్నీ నీటుగా చేసుకుందాము మొత్తం నీటు లేకుండా అయిపోయింది రోడ్లు మిషన్ భగీరథ ద్వారా అన్నీ చేసుకొని వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించాలని అనుకుంటున్నానండి నేను ఇంకొక మేడం గారు నాకు ఒక హామీ కూడా ఇచ్చారు మనము చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏం ఏంటంటే ఓ విస్తరాకుల మిషన్లు కానీ ఓ అగరిబత్తీల తయారీలు కానీ చాలా ఉంటాయి కదా చిన్న చిన్నవి అది ఇంటికాడ ఉండి పనులు చేసుకోకుండా ఇంటికానే ఉండే వాళ్ళకు అలాంటి పనులు కల్పించి వాళ్లకు మహిళలకి అలాంటి పనులు కల్పించి వాళ్ళని ఒక దారికి తీసుకురావాలనే ఉద్దేశపూర్వకంగా మేము ప్రజలకు లోపలికి రావడం జరిగింది అందుకే నాకు అన్ నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నా ప్రజలు నన్ను గెలిపిస్తే మీకు నేను అండదండగా ఉంటూ తగిన సహాయం చేస్తూ వాళ్ళ ఎంట మీ ఎంట నడుస్తానని నేను మీకు మనవి చేస్తున్నాను నన్ను గెలిపియ్యాలని ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ అండి చూశారు కదండి గీతా అనంతరెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక రాజకీయ ప్రముఖురాల ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ ఎస్ఎస్ నైన్ టీవీ అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ ఎస్ఎస్ నైన్ టీవీ విత్ మీ ప్రవీణ సైనింగ్ అఫ్ వై బై